ఫోన్ మాట్లాడేటోడు మూడు సైకిల్ ఉంటాడే ఫోన్ మాట్లాడుతుంటే రాష్ట్రంలో రైతాంగాన్ని చేయూతినిచ్చేటటువంటి సహకార రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక భావనతో ఒక విధంగా 2004 పూర్వం గతంలోని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నష్టాలు ఊబిలో కూడుకపోయినటువంటి సహకార రంగ వ్యవస్థను భావనతో పునర్బలోపేతం చేయాలనేటువంటి బలంతో 2004 అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అని ఉమ్మడి రాష్ట్రం వైద్యనాథన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సహకార వ్యవస్థ బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలను పరిశీలింపచేసి వైద్యనాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2,000 కోట్ల పైచిలుపు ప్రాథమిక సహకార సంఘాల ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ బలోపేతానికి గ్రాంట్ రూపకంగా విడుదల చేయటం, అందులో భాగంగానే మన జగిత్యాల సహకార సొసైటీకి దాదాపు 2 కోట్ల రూపాయల గ్రాంట్ రావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ఒక ఈ సహకార వ్యవస్థ నిర్వహణ భారాన్ని తగ్గించాలనేటువంటి ఒక భావనతో కూడా సొసైటీస్ను అమాల్గమేట్ చేసి నిర్వహణ భారాన్ని తగ్గించాలి. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి జగిత్యాల సహకార సొసైటీ పరిధిలో మోరపల్లి పోరాండ్ల ఉన్నట్టయితే మోరపల్లి పోరాండ్లకు విద్యుత్ చేసి జగిత్యాలకు వాటి కల్పించి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, ఇట్లా రాష్ట్ర స్థాయిలో చేసి అప్పటి నుండి క్రమేపీ ఇటు సహకార సంఘాల బలోపేతం, సహకార సంఘాల బలోపేతం దాంతోపాటు రైతాంగాన్ని కూడా చేయూతనిచ్చేటారు. దాంతోపాటు దీర్ఘకాలిక రుణాలపై 6% వడ్డీ రాయితీ కల్పించటం, స్వల్పకాలిక రుణాలపై 7% వడ్డీ రాయితీ కల్పించే విధంగా ఆ 7%లో 3% కేంద్ర ప్రభుత్వం భరించటం, 4% ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరించేయటం. కార్యక్రమాల అమలుతో పాటుగా రైతాంగాన్ని ఈ సహకార సంఘాలు మరింత సన్నిహితం కావాలనే భావన, రైతాంగానికి సహకార సంఘాలు మరింత సన్నిహితం కావాలనే భావనతో కేవలం రుణ సౌకర్యాల కొరకే పరిమితం కాకుండా రుణ సౌకర్యాల కల్పనతో పాటుగా రైతాంగానికి సంబంధించిన ఎరువుల అందింప చేయటం సహకార సంఘాల ద్వారా, అట్లాగే రైతు పండించిన ధాన్యాన్ని సేకరణలో కూడా ఏదైతుందో సహకార సంఘాల భాగస్వామ్యం చేయటం, ఈ వరి ధాన్యం సేకరణలో కూడా ఒకవైపు మద్దతు ధర కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలు నిర్వహణ, రైతాంగంపై రవాణా ఛార్జీ కానీ హమాలీ ఛార్జీ భారం తగ్గించే విధంగా, అప్పుడు హమాలీ క్వింటల్కు 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది పర్ క్వింటల్, అంటే కేవలం 5 రూపాయలు మాత్రమే క్వింటల్కు
రైతు భరించుకునే విధానం. అట్లాగే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బకాయి పడ్డ రుణాలను మాఫీ చేయాలని చెప్పి సంకల్పించినప్పుడు ఏకమొత్తంగా రుణమాఫీ అమలు చేయటం, సకాలంలో రుణం చెల్లించిన వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహకం కల్పించటం, అంటే ఈ విధంగా ఏదైతే ఉందో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనే భావనతో ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక సహకార సంఘాలకు కావలసినటువంటి ఒకవైపు గ్రాంటే, ఇంకోవైపు రైతుకు వడ్డీ రాయితీ, ధాన్యం సేకరణలో కూడా ఏదైతే అమాలిచాలి కల్పన, ఈ విధంగా సహకార సంఘాలు బలోపేతం, రైతాంగ అని కూడా తోడ్పడడం జరిగింది. దాని పర్యవసానం అంతకు పూర్వం నష్టాలు ఊబిలో పూరుకుపోయినటువంటి ఒక ఈ ప్రాథమిక సహకార సంఘాలు, అంతకు పూర్వం అంటే 2004 పూర్వం, అది వేళ లాభాల బాట వైపు వచ్చింది, ఇవల్ల లాభాల బాట వైపు వచ్చింది. కానీ ప్రభుత్వం నుండి మాత్రం ఏ విధమైన సహకారం లభిస్తుంది? ప్రభుత్వం అంటే ఈ లాభాల బాటలో రావటానికి ప్రధాన కారణం ఈ ధాన్యం సేకరణలో ఏదైతే ఉందో సొసైటీ కొంత కమిషన్ రావటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు వచ్చింది. ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ దీర్ఘకాలిక మధ్యకాలిక లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లోన్ సంబంధించి 6% వడ్డీ రాయితీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి యొక్క ఆనవాయితీ పూర్తిగా నిలిపివేయలేదు. రైతు చెల్లించాల్సిన వడ్డీ పూర్తిగా రైతే భరిస్తుంది తప్ప ప్రభుత్వంకి వెళ్ళి మాత్రం మనకి ఏ విధమైన రాయితీ లభిస్తాయి? ఇప్పుడు నేను శాసనసభ్యుడు ఉండగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే 2016 జీఓఎంఎస్ నెంబర్ 23/31/2016 రోజు జీవో జారీ చేసింది. ఈ 6% వడ్డీ రాయితీ విడుదల చేయవలసింది, విడుదల చేస్తామని చెప్పారు. 16 ఇది ఈ ఉత్తర్వు జారీ చేయబడి దాదాపు 4 సంవత్సరాలు జరుగుతుంది. ఇంతవరకు ఇది అమలు లేదు. 2016 తర్వాత కూడా దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు మీద లాంగ్ టర్మ్ జరుగుతుందో ప్రభుత్వం వెళ్ళి 0 బెనిఫిట్ టు ది ఫార్మర్, సబ్సిడీ టు ది ఫార్మర్. దీనికి తోడు ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ స్వల్పకాలిక రుణాలకు సంబంధించి కూడా 7% వడ్డీ రాయితీ కల్పించేటువంటి యొక్క ఆనవాయితీ, ఇది 3% కేంద్రం 4% రాష్ట్రం ఇస్తున్నాయో, కేంద్రంకి వెళ్ళి కల్పించే 3% వడ్డీ సాధారణంగా 10 సంవత్సరాలు విడుదలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఒక 4% వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాదాపు గత 5 సంవత్సరాలకి ఇంతవరకు విడుదల సొసైటీ. ఈ 4% వడ్డీ రాయితీ ఏదైతుందో రైతుకు సహకార సంఘాలు కల్పించాయి. ప్రభుత్వం కెళ్ళి రావాల్సినటువంటి ఒక వడ్డీ రాయితీ విడుదల చేయబడుతున్నప్పటికీ రైతుకు సహకార సంఘాలు కల్పించాయి. చూడంటే రేపు గవర్నమెంట్కి వెళ్ళి మాకు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పేది భావనతో, గవర్నమెంట్కి వెళ్ళి మాకు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా భావనతో. ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్కి మాకు ఎట్లా రీఎంబర్స్మెంట్ వస్తలేదు, ఈ రైతు కల్పించే 4% వడ్డీ భారం ఏదైతుందో మా మీద పడుతుందని చెప్పని ఈ సంవత్సరానికి 4% పూర్తిగా విలుబడి గత 3 సంవత్సరాలు ఈ ప్రాథమికంతో విడుదల చేయకుండా ప్రాథమిక సహకార సంఘాలు రైతు కల్పించి ఎన్నికైనా రీఎంబర్స్మెంట్ వస్తుందని చెప్పాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విడుదల చేయలేకపోవడంతో ఇక వీళ్ళు ఒక విధంగా ఏదైతే ఉందో ఇది సొసైటీ మీద ఆర్థికంగా భారమవుతుంది అని చెప్పిన భావనతో వీళ్ళు నిలిపేస్తారు. అంటే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే ఫర్ ది లాస్ట్ 6 ఇయర్స్ సహకార వ్యవస్థను ప్రాథమిక సహకార సంఘాలను ఒక విధంగా నిర్వీర్యం చేస్తున్నారు. వారు విడుదల చేయవలసినటువంటి యొక్క ప్రకటింపబడినటువంటి ఒక రాయితీలను విడుదల చేయలేకపోవడం ఆ భారం అంతా సహకార సంఘాలు. సరే ఒకవైపు ఇది ఉండగా ఇంకోవైపు ఏదైతే ఉన్నదో మన 4th December 2019 మీకు ఇచ్చింది అది 4th December 2019 UMS No. 45 రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంటే అంతకుముందు ఏదైతే ఎన్నికల నిర్వహణ బృందం జారీ చేసిన UMS No. 1 ఇది 4th January 2018 జారీ చేసింది. 4th January 2 అంటే అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఈ జీవో జారీ చేసింది ఎన్నికల నిర్వహణకు సంబంధించి. సరే ఈ జారీ చేసిన ఎన్నికల నిర్వహణ చేపట్టలేదు. టైం టు టైం సొసైటీస్కి ఎక్స్టెన్షన్ తీర్చుకుంటా పోయారు పర్సనల్ ఛార్జెస్. మొన్న ఈ మధ్య ఏదైతే ఉన్నదో సొసైటీస్ వికేంద్రీకరణ కావాలి, రైతాంగాన్ని మరింత సన్నిహితం కావాలనే భావనతోనే వికేంద్రీకరణ ద్వారా రైతాంగానికి మరింత సన్నిహితం కావాలనే భావనతోనే ఈ GOMS No. 45 డేటెడ్ 4th December 2019 జారీ ఇచ్చింది. ఇందులో ఏంటి అని అంటే ప్రతి మండలంలో విధిగా కనీసం 2 సొసైటీస్ ఉంటాయి. ఒకటి ఉన్న కాడ 2 కావాలి, ఒకటి ఉన్న కాడ 2 కావాలి, అసలుగా లేకుండా కనీసం 1 అన్న ఈ ఇది 8 దీనిలో ప్యారా 8 మొదటి దానిచ్చు దానిలో ప్యారా 8 ఒక్కటి ఉన్న కాడ 2 కావాలి, అసలే లేకుంటే కనీసం 1 కావాలి. ఉదాహరణకు జగించాలి అనుకున్న మండలం మన కొత్త గ్రూప్ ఉదాహరణ చెప్పు ఒకటే అర్బన్ వేరైపోయింది కాబట్టి అర్బన్కు 1 సొసైటీ జగితాలు అర్బన్కు జగితాలు రూడల్లో కనీసం 2 ఉండాలి ఇంజీవో కనుగొన కాబట్టి ఒకటి మూరపెల్లి కేంద్రంగా ఇంకోటి జాతోపురి కేంద్రంగా 2 కనుగొనవచ్చు. ఇది కూడా 20th జనవరి 2020 ఇది కూడా మీకు కాపించింది. దీనికి అనుగుణంగా ఏదైతున్నదో ఈ రీఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జగిత్యాల అర్బన్కు 1 సొసైటీ, జగిత్యాల రూరల్లో జాబితాపు మూరపే పునర్వ్యవస్థీకరణ భాగంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అబ్జెక్షన్స్ కాన్ఫర్మ్ చేసింది ఈ 21/2008 21 డేస్ టైంలో. దీనికి అనుగుణంగా ఏదైతుందో మన సొసైటీ ఏదో జనరల్ బాడీ కండక్ట్ చేసింది. జనరల్ బాడీలో ఏదైతుందో ఈ పొరంద బాలపల్లి, కన్నాపూర్, హనుమాజీపేట, కండ్లపల్లి వీళ్ళకి ఏదైతే ఉన్నదో మూరపల్లికి మాకు డైరెక్ట్ బస్సు సౌకర్యం లేదు, మాకు ఎద్దడవుతుంది. మా పొరల సొసైటీ మాకు వేరు సొసైటీ కావాలని చెప్పి అక్కడ ఆ ప్రాంత రైతాంగం సర్పంచ్ అందరు తీర్మానం చేసి దాన్ని పంపించారు. పోరాటంలో ఒక గొడవ కూడా కావాలి. సరే ఈ ప్రాసెస్ ప్రోగ్రెస్లో ఉన్నది, పురోగతిలో ఉన్నది. ఈ జీవో ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కాన్ఫరింగ్ అబ్జెక్షన్స్ ఇది ప్రోగ్రెస్. ఈ స్టేజ్లో అర్థాంతరంగా ఏదైతే ఉన్నదో వాస్తవంగా UMS No. 1 లేదా 2018లో జారీ చేసినప్పుడు దీనికి అనుగుణంగా Rule 1 ఎలక్షన్ ప్రపోజల్ సెకండ్ పేజ్ ఉంటుంది మీకు ఇచ్చిన
యుఎంఎస్ నెంబర్ వన్ రూల్ వన్ ప్రకారంగా మినిమం 60 డేస్ ఇన్ఫర్మేషన్ టు ది ఎలక్షన్ అథారిటీ ఉండాలి సొసైటీ. ఎన్నికలు నిర్వహించబడాలి అని అంటే సొసైటీకి వెళ్ళి ఎలక్షన్ అథారిటీ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ అంటే ఆయన డిప్యూటీ రిజిస్ట్రార్ ఏమంటారు, ఆయన ఈజ్ ఎలక్షన్ అథారిటీ ఫర్ దిస్. 60 డేస్ మినిమం నోటీస్ ఉండాలి. ది ఇన్కంబెంట్ మేనేజ్మెంట్ కమిటీ, పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ, అఫీషియల్ అడ్మినిస్ట్రేటర్ అడ్హాక్ కమిటీ ఆఫ్ ది సొసైటీ షెల్ ఎట్లీస్ట్ 60 డేస్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది కమిటీ, పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ, సబ్మిట్ ప్రపోజల్ టు స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. ఇంటిమేషన్ అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియ ఇనిషియేట్ చేస్తారు, ఆరంభిస్తారు. వీళ్ళకి వెళ్ళి ఏ విధమైనటువంటి ఒక ఇంటిమేషన్ లేదు, నిర్వహణకు ఏమీ లేదు. అంటే నిబంధనలను ఉల్లంఘిస్తూ మళ్ళీ మరి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అర్థాంతరంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ సరే ఎలక్షన్స్ కావాలని అందరం కోరుకుంటాం, ఎన్నికల నిర్వహణ జరగాలి తప్పనిసరి. కానీ ఏదైతే ఉందో మీరే సొసైటీస్ రీఆర్గనైజ్ చేయాలని చెప్పని మీరు ప్రతిపాదిస్తారు. మండలానికి కనీసం 2 సొసైటీస్ ఉండాలని చెప్పని మీరే ప్రభుత్వంలో జారీ చేశారు యుఎంఎస్ నెంబర్ 45. ఇప్పుడు జగిత్యాల అర్బన్ మండల్ లాంటి మండలికి ఏదైతే ఒక సొసైటీ కూడా లేదు. ఇప్పుడు ఏమైతుంది, జగిత్యాల అర్బన్ రూరల్ పుట్ టుగెదర్ వన్ సొసైటీ. కన్నడ ఉంటుంది బట్ ఇవి మూరపల్లి, పోరాండ్ల, జాప్తాపూరు ఇవన్నీ కలుపుకొని అర్బన్ కలుపుకొని ఒకటి ఉంటారంటు పొత్తు. దీనితో ఇంకా ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందో అందులో భాగంగానే నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాను 4 జిల్లాలుగా విభజించింది. మళ్ళీ ఈ సాగర బ్యాంక్, జిల్లా సాగర బ్యాంక్ సంబంధించి జగిత్యాల జిల్లాకు సాగర బ్యాంక్ ఏర్పాటు చేయబడి వీళ్ళు ప్రాథమికంగా ఏ ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు ఎన్నుకోబడ్డట్టయితే వీళ్ళు ఏమవుతారు, కరీంనగర్ జిల్లా సహకార సంఘ బ్యాంకులో సభ్యులవుతారు. జగిత్యాల లేదు. అంటే ప్రభుత్వ లక్ష్యం అనేది ఏదైతే ఉన్నదో మీరు ఆశించిన మేరకు నెరవేర్చలేకపోతుంది. నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయబడి 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇది ఏదో ఆలోచన సడన్ అయ్యో జిల్లా అయింది మాకు టైం లేదు అని చెప్పి అనుకోవడం వీల్లేదు కదా. నువ్వు 3 సంవత్సరాలు గడిచినప్పుడు ఏ విధంగానైతే జిల్లా ప్రజాపరిషత్ ఏర్పాటు చేసినావు, రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసినావు, సహకార వ్యవస్థను ఏర్పాటు చేసినావు, అట్లాగే ఏదైతే ఉందో ఈ సహకార బ్యాంక్ దీన్ని కూడా ఏదైతే ఉందో విభజించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. అప్పుడు ఏమైతే ఉండే, జగిత్యాల జిల్లా సహకార బ్యాంక్ అనేది ఒకటైతుండే, సిరిసిల్ల సహకార బ్యాంక్ ఒకటైతుండే, పెద్దపల్లి సహకార బ్యాంక్ కొడుతుంది, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ కొడుతుంది. ఇవన్నీ మళ్ళా తెలంగాణ టెస్కాప్ కింది కొట్టాయి, ఇవన్నీ టెస్కాప్ కింది కొట్టాయి, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ కింది కొట్టాయి, అది మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. ఇక్కడ ఏమైపోయింది, అసలు ఈ వ్యవస్థ అంతా అంటే ప్రోగ్రెస్లో ఉన్నది. నూతన సహకార సంఘాలు ప్రాథమిక స్థాయిలో ఏర్పాటు చేయడం కానీ, జిల్లా సహకార రంగం లోపల బ్యాంక్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఇప్పుడు అర్థాంతరంగా ఏదైతే ఉందో సీఎం గారికి అసలు యాక్చువల్ జూన్లో నిర్వహిస్తామని చెప్పని వాళ్ళే ప్రకటించారు, జూన్ నిర్వహిస్తామని చెప్పారు.
అంటే ఏంటి ఇవాళ రుణమాఫీ మీద స్పష్టత లేదు. సంవత్సర కాలం గడుస్తుంది, రైతాంగాన్ని మీరు ఏదైతే ఎన్నికల్లో వాయిదా ప్రకటించిందో రుణమాఫీ స్పష్టత లేదు. దాని మీద అసలు క్లారిటీ ఏ విధంగా మరి మేము విడుదల వారిగా చేస్తామని కూడా లేదు. ఏ రైతు బంధు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుండో, ఖరీఫ్ రైతు బంధు కూడా ఇంకా 30% అమలు కాలేదు. ఖరీఫ్ రైతు బంధు మొత్తం పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. అసలు మేము రాజకీయ పార్టీలు అంటే విమర్శల కోసం మాట్లాడటం కావచ్చు, మొత్తం పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. కనీసం ఒక 10 లక్షల మందికి ఇంకా 1000 కోట్ల చిల్లు పైచిల్లు, 1000 కోట్ల పైచిల్లుకి ఏదైతుందో రైతు బంధు విడుదల కావాల్సింది ఉన్నది. ఖరీఫ్ సంబంధించి గత సంవత్సరం మీరు అక్టోబర్లో అమలు చేసి మరి జనవరి గడిచిపోయింది, రేపు ఫిబ్రవరిలో ఎంటర్ కాబోతుంది. మొన్నేదో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేము 5000 కోట్లు మేము విడుదల చేస్తున్నామని చెప్పారు. అధికారికంగా ప్రకటన మేము 5000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ నిన్న కాకమొన్న ఏమన్నారు, మేము మొదటి విడతగా 1000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలప్పుడు ఏమన్నారు, 5000 కోట్లు విడుదల ఇస్తున్నామని చెప్పండి అని. మొన్న 3 డేస్ బ్యాక్ ఏమన్నారు, మొదటి విడతగా 1000 కోట్లు ఇస్తున్నామని చెప్పండి రబీకి సంబంధించి. అసలు ఖరీఫే ఇంకా లేదు పూర్తి స్థాయి. సరే ఏది ఏమన్నా కానీ మీరు ఏదైతుందో రైతు గురించి మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి వడ్డీ రాయితీ కల్పించలేకపోవటము, మన సహకార వ్యవస్థను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బలోపేతం చేయటానికి వైద్యనాథ్ కమిటీ నివేదికకు అనుగుణంగా గ్రాంట్ రూపకం ఇచ్చి, అది గమనించాలి గ్రాంట్ రూపకం ఇచ్చి, దానికి అదనంగా టైం టు టైం వడ్డీ రాయితీ ఇచ్చారు. ఇలా 6 సంవత్సరాల కాలంలో ఎక్కడ 1 రూపాయి గ్రాంట్ రాలేదు. కనీసం ప్రకటింపబడ్డట్టు ఒక వడ్డీ రాయితీ లేదు. అది దీర్ఘకాలిక వడ్డీ రాయితీ కానీ రుణం మీద, స్వల్పకాలిక రుణం వడ్డీ రాయితీ కానీ లేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి ఏదైతే హమాలి ఛార్జ్ ప్రభుత్వ గ్రాంట్ రూపం ఇస్తున్నానో హమాలి ఛార్జ్ కూడా నిలిపివేయడంతో ఇలా ప్రతి క్వింటల్కు దాదాపు 20 నుండి 25 రూపాయల భారం పడుతుంది. వాళ్ళు జగిత్యాల అర్బన్ లాంటి మండలాలు వాళ్ళు స్వతంత్రంగా మండలం రూపుదిద్దుకున్నా కానీ ప్రత్యేకంగా ఈ సహకార సంఘం లేక రైతాంగం వాళ్ళ భవిష్యత్తులో ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వాళ్ళ జగిత్యాల అర్బన్ సహకార సంఘం రూపుదిద్దుకోవాల్సినటువంటి స్థాయిలో పరిస్థితుల్లో అర్థాంతంగా ఎన్నికలు తరిమీది పట్టం. అయితే మేమేమంటుందో మీరు ఎన్నికలు నిర్వహించండి, కానీ ఏదైతే ఉందో ఈ జీఓఎంఎస్ నెంబర్ 45 ప్రక్రియను పూర్తి చేయండి. ఈ జీఓఎంఎస్ నెంబర్ 45 ప్రక్రియను పూర్తి చేయండి. మీరు ఏ జీఓఎంఎస్ నెంబర్ 45 అనుగుణంగా ఈ ప్రభుత్వం ఇచ్చి చేసిన జీవో వాస్తవంగా 60 దినాల మ్యాండేటరీ నోటీస్ ఉంది, 60 దినాల మ్యాండేటరీ నోటీసు. అవన్నీ పక్కన పెట్టండి టెక్నికాలిటీస్, టెక్నికాలిటీ దొరికి కూడా పోతుందండి. మాకు కావాల్సింది రైతాంగానికి ఏదైతే ఉందో తోడ్పడతాం. ఇవాళ ఈ జీఓఎంఎస్ నెంబర్ 45 ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో డిసెంబర్ మాసం లోపల, దీనికి అనుగుణంగా ప్రతి మండలంలో ఒక సొసైటీ ఉన్న కానీ 2 కావాలి కనీసం, అసలు లేని కానీ 1 ఏర్పాటు మీరే ఉత్తర్వులు జారీ చేసి, దీనికి అనుగుణంగా ఏదైతే ఉందో మన జగిత్యాల సహకార సంఘానికి సంబంధించి డీసీఓ గారు
ప్రతిపాదనలు కూడా పంపించి ప్రతిపాదన వారు జగిత్యాల అర్బన్ సొసైటీ ఒకటి, రూరల్లో రెండు ప్రతిపాదించి జగిత్యాల రూరల్లో మూరపెళ్ళి జాగ్రత్త. మేము సొసైటీ మన జనరల్ వాడిలో బోరాన్లో కూడా ఉంటే బాగుంటుంది, అసౌకర్యంగా ఉన్నది వాళ్ళకి రావాలి మూరపెళ్ళి రావాలని చెప్పని మూడు ఉంటే బోరం మేము ప్రతిపాదించి మీరు ఈ ప్రక్రియ చేయండి. వాళ్ళు పెద్ద ఇప్పటికీ వీళ్ళు ఎన్నికై 7 సంవత్సరాలు గడుస్తుంది, వీళ్ళు ఎన్నికై 7 సంవత్సరాలు గడుస్తుంది, ఇంకా 4 మాసాలైతే అయిపోతుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసేయండి. 21 డేస్ అబ్జెక్షన్స్ కాల్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో దీనికి ఫైనల్ షేప్ వస్తుంది, దీని ఫైనల్ షేప్ వచ్చిందంటే యూ కెన్ గో ఫర్ ఎలక్షన్. అల్టిమేట్లీ ఓటర్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓటర్ ఎటు మొగ్గాలో అటు మొక్కుతాడు, మీ దగ్గర అధికారం ఉన్నది, మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటర్ ప్రలోభాలకు గురి చేయడానికి చేసిన పరిస్థితులు అన్ని కూడా ఓటర్ గమనిస్తుండ్రు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్, దానిలో ఓటర్ లేదు. నేను ఏదేమైనా నువ్వు గెలిచిందో ఏదైనా నీకు చెల్లే రూపాయి, మేమేం మాట్లాడితే ఏమున్నది ఇప్పుడు, కానీ ఏదైతే ఈ తొందరపాటు ఎందుకు అంటున్నాను, ఈ తొందరపాటుతో ఏదైతుందో రైతాంగానికి ఆశించిన ఫలితాలు ఫలాలు అందలేకపోతుంది. మా తాపత్రయమైన ఏదైతున్నదో నువ్వు ఎలా గెలిచినోడు రేపు నువ్వే గెలుస్తావు కదనే, ఎలా గెలిచినోడు రేపు నువ్వే గెలుస్తావు, 2 నెలలకి ఎందుకు గెలుస్తావు తప్ప, 2 మాసాలకి ఎందుకు అంత ఓపిక తక్కువ అంటున్నామని. ఫిబ్రవరి మార్చిలో ప్రక్రియ పూర్తి చేసుకొని ఏప్రిల్లో చేసుకుంటే అయిపోతుంది ఎన్నికలు. తర్వాత పెద్ద మా అదే ఏదేం లేదు కదా, ఈలోగా ఏదైతుందో ఇవాళ అధికార వికేంద్రీకరణలో భాగంగా జగిత్యాల జిల్లా సహకార బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏదైతుందో జగిత్యాల జిల్లా సహకార బ్యాంక్ ఏర్పాటు చేయగలరు. మేము కరువులో స్థలాన్ని కూడా కేటాయింపు చేసినాం, దానికి వల్ల మేము కరీంనగర్లో సామర్థ్యం ఉండాల్సి వస్తుంది. జగిత్యాల వల్ల మేము ఏదైతున్నదో కరీంనగర్ జిల్లాకు మేము సామర్థ్యం ఉండాల్సి వస్తుంది. ఆ స్వేచ్ఛ ఏదైతుందో పూర్తి స్థాయిలో కల్పిస్తే బాగుంటుందని మా ఆవేదన. పాలనా వికేంద్రీకరణ తీసుకొచ్చిందో అది మేము కూడా సమర్థిస్తున్నాం, మేము కూడా సమర్థిస్తున్నాం, మీతో పాటు మేము కూడా పయనిస్తున్నాం. ఆ చేసే పురాణ పూర్తి స్థాయిలో చేస్తే రైతాంగానికి ఉపకరిస్తాయని చెప్పని తాపత్ర మాకు అంతగట్టెక్కింది. ఈ జీవోఎంఎస్ నెంబర్ 45 పూర్తిగా అమలు చేస్తూ దీనికి అనుగుణంగా ఉదాహరణ జగిత్యాలే చెప్తున్నాయి, ఇట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను జగిత్యాల ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జగిత్యాల సహకార సంఘం సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లాగే జగిత్యాల జిల్లా సహకార బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక భావన మా సూచన.